ఈ సంవత్సరం రాములవారి కళ్యాణం ఈ దంపతుల చేతుల మీదుగా జరిపిద్దాం. అదేంటమ్మగారు, ప్రతి సంవత్సరం మీ దంపతుల చేతుల మీదే కదా ఈ రాములవారి కళ్యాణం జరుగుతుంది. కాని ఈ సంవత్సరం ఈ దంపతుల చేతుల మీదుగానే జరిపించాలి. జితేంటయ్యా, ముక్కుమొహం తెలియని ఆ కొత్తవాళ్లచేత రాములవారి కళ్యాణం జరిపిస్తానంటారేంటి అమ్మగారు? మీ అమ్మగారు ఏం చేసినా దాని వెనుక ఖచ్చితంగా ఏదో స్వార్థం ఉంటుందిరా. ఓ, ఆ వచ్చినవాడు పోలీసాఫీసర్, వాడి దృష్టిలో మంచిదానిలా రిజిస్టర్ అవటం కోసమే ఈ కళ్యాణం. ఓ, అదా సంగతి? అదా కాదు, ఇదే సంగతి. ఓ, ఓకే ఓకే. ఇంకా ఆలస్యం ఎందుకు పూజారి గారు, మొదలు పెట్టండి. అలాగే అమ్మగారు. అయ్యా, మీ దంపతులు ఇలా వచ్చి కూర్చోండి. ఏంటి ఆలోచిస్తున్నారు? అంటే పెద్దవాళ్ళు మీరుండగా మా చేతుల మీదుగా కళ్యాణం జరిపించడం బాగోదు కదా అని ఆలోచిస్తున్నాం. అంతే కదా స్వర? అంతేనా? లేక పీటల మీద కూర్చోడానికి మీ దంపతులకేమైనా అభ్యంతరమా? అభ్యంతరమా? అలాంటిదేం లేదండి, అలాంటిదేం లేదు. అయితే పీటల మీద కూర్చోండి. అలాగేనండి. ఓం గణానాంత్వా గణపతిగుం అవామహే కవిం కవేనామపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిపశ్చేద సాధనం శ్రీమహాగణాధిపతయే నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. ఓం ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణ నమోస్తుతే. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. తదేవ లగ్నం సుజనం దదేవ తార బలం చంద్ర బలం దదేవ విద్యా బలం దైవ బలం దదేవ ఋషేవదే దేవి ఓమసరామి. శ్రీరామ పత్నే జనకస్య పుత్రే సీతాంగనా సుందర కోమలాంగి భూగర్భజాతా భువనేకమాతా వధూరాభ్యాం వరదా భవంతు. ఓం లక్ష్మీం క్షేత్ర సముద్ర రాజనయాం శ్రీరంగ దామేశ్వరీం దాసీ బోధ సుస్థలా కళ్యాణం లోకైక దేవాంకురాం శరణ్యే త్రయంబికే దేవి నారాయణ నమోస్తుతే.